ఇండివిజువల్ కాదు అది తెలంగాణ కోసం ఒక రాజకీయ హత్యలవి ఆ రాజకీయ హత్యలను కూడా తెలంగాణ బాదం పేరుతో తెలంగాణ ఉద్యమం పేరుతో వాళ్ళకున్న నిజాయితీని నిజాయితీని వాళ్ళకున్న తెలంగాణ మీద ప్రేమని తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టే ఉద్యమం ఒకటి బలంగా రావాల్సిన అవసరం ఉంది అయితే అట్లా కాకుండా ఇంకా నిరాశపడి ఉద్యమాలు చిన్న చిన్న దుకాణాలలాగా లేకుంటే వసుల గ్యాంగుల్లాగా లేకుంటే ఆంధ్ర మాఫియా తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణలో కూడా మాఫియాల్లాగా ఆ రకంగా అయితే ఇంకా చావులు పెరుగుతాయి తప్ప తగ్గే ఆస్కారం ఉండదు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి మనకు ఉంది రాజకీయ నాయకుల కాన్సంట్రేషన్ అంతా ఎన్నికల వైపు ఉంది ఎవర్ పోలరైజేషన్ వాళ్ళకు ఉంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కావాలి తెలంగాణ 2014 లో తెలంగాణ మళ్ళొక ఎజెండాకి రావాలి అనే ఒక జనరల్ నోషన్ అందరం ఎదురు చూస్తున్నాం కానీ ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల స్ట్రాటజీస్ ఏమున్నాయి తెలంగాణ రావాలంటే ఏం చేయాలి అనేది ప్రజలు ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని మనము గమనించి ఉద్యమాలు చేయాల్సిన అవసరము తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అవసరం ఉంది ఇప్పుడు ఏమైందంటే నిజంగా హైదరాబాద్కి జిల్లాలలో ఉండే వాటికి ఒక పెద్ద మార్పు ఒక చేంజ్ ఉంది జిల్లాలలో బలమైన ఉద్యమాలు ఉన్నాయి హైదరాబాద్లో మీడియా ఉద్యమాలు ఉన్నాయి మీడియాలో కనిపించడానికి ఉద్యమాలు ఉన్నాయి నిజమైన ఉద్యమాలు జిల్లాలలో ఉన్నాయి అదాన్ని మనం ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలంతా కూడా పబ్లల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే కల్చర్ ఒకటి ఉంది నాయకులు మాత్రము జై తెలంగాణ అనుకుంటా ఉంటున్నారు ఇంకొక శిక్షణ విద్యార్థులేమో ఈ నిస్సహాయతకు అసహనానికి లోనయ్యి ఆత్మహత్యలు చేసుకునే స్థాయి ఇంకొకటి ఉంది ఇవన్నీ గ్యాప్స్ అనేది తెలంగాణ సాధనకు ఒక కుంటుబొడవడము అడ్డంకి కల్పించడము ఒక భయాన్ని రాదేమో అనే భయాన్ని పురికొల్పే పద్ధతిలో ఉంటుంది దారుణమైన విషయం ఎవరికి వాళ్ళు చావడం అనేది దాన్ని వర్ణించలేము దాన్ని త్యాగం అంటే కూడా చిన్నదవుతుంది వాళ్ళు చిన్న చిన్న ఏజ్లో పెద్ద పెద్ద త్యాగాలు ఎందుకు చేయాలి చిన్న చిన్న ఏజ్లో పెద్ద పెద్ద త్యాగాలు ఎందుకు చేయాలి ఒక చిన్న జనర ఒక కొత్త తరం ఆత్మహత్యలకు పాల్పడితే వచ్చే తెలంగాణ ఎవరి కోసము మళ్ళీ పాత చిత్తకాయ పచ్చళ్ళ విశాలాంధ్ర భావజాలంతో ఉండే తెలంగాణ కావాలా లేకుంటే నిజమైన తెలంగాణ కావాలా అసలు వాళ్ళే ఉంటే తెలంగాణను ఇంకో రకంగా ఏ రకంగా రూపుదిద్దుకుంటున్నారో ఢిల్లీలో నిర్భయ సంఘటన నిర్భయ నేను బతికితే హాస్పిటల్ పెడతాం మా విలేజ్లో అని ఆమె కళ ఆమెకు కొత్త తరం అట్లా తెలంగాణలో వాళ్ళు బతికితే కొత్త తెలంగాణలో ఏమేమి చేద్దరు వాళ్ళు కావాలి తెలంగాణకి అట్లాంటి వాళ్ళని మనం కోల్పోతున్నాం ఈ ప్రశ్నలన్నీ మనం సీరియస్గా వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు పొత్తిళ్ళ సినిమా అనే ఒక డాక్యుమెంటరీ ఈరోజు మనము ఉంచడం అనేది నిజంగా మనకు ఒక ముఖ్యమైన అంశము ఇది ఇంకా ఒక మొదటి డాక్యుమెంటరీ ఇంకా చాలా దీని కంటిన్యూషన్లో ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ రకంగా కృషి చేసిన రాకేష్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమాకు వందనాలు తెలుపుతూ ఇప్పుడు